హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. మనము సర్దానగర్ ఉన్నాము. సర్దానగర్లో ప్రతి మంగళవారం ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మార్కెట్. 8-9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ మీకు రైతులు కూడా వస్తారు, తెచ్చి అమ్మేవాళ్ళు తమిళనాడు నుంచి, బెంగళూరు నుంచి, మహారాష్ట్ర నుంచి తెచ్చి అమ్మేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ రైతుల నుంచి ఫస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుందాము, ఏ విధంగా ఉన్నాయి రేట్లు ఏంటని. ఇది హైదరాబాద్ నుంచి ఒక 25 కిలోమీటర్ వస్తుంది సర్దానగర్ మార్కెట్. 25 నుంచి 35 కిలోమీటర్ వస్తుంది షాద్నగర్ రోడ్. మనకు షాద్నగర్లో వచ్చి అడుగునా చెప్తారు. ఇక్కడ అడుగుదాము ఫస్ట్. ఈ ఆవు ఎంత చెప్తున్నావు అన్న? 70 ఎంత ఇస్తుంది అన్న పాలు? పూట కారు. ఎన్ని రోజులైంది? నిన్ననే అయింది పూట కారు. చెప్తురు 75, ఇంకా 10-15 వేలు మాట్లాడుకోవాలి తెచ్చుకొని. తక్కువైతుంది. వీళ్ళు రైతులు. ఇక్కడ ఇంకొకటి ఉంది, అడుగుదాం. ఎంత చెప్తున్నావు అన్న? ఎంత చెప్తున్నావు? 35 వేలు చెప్తుండు. ఇక్కడ చూసుకోవచ్చు అన్న. ఎంత పాలు అన్న? ఎంత పాలు ఉన్నాయి? పాలు 3.5 ఉన్నాయి పాలు. ఇక్కడ మనము అమ్మేవాళ్ళు రైతులు మొత్తం. ఇక్కడ మీకు ఒక 500 దాకా ఆవులు వస్తాయి. మంగళ ఇంకో ఆవు ఉంది, అడుగుదాము. రైతుల దగ్గర కావాలంటే రైతుల దగ్గర తీసుకోవచ్చు, తెచ్చి అమ్మే వాళ్ళ దగ్గర కావాలంటే తెచ్చి అమ్మే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. అన్న ఏం చెప్తున్నా? ఇది 60 చెప్తుందా? ఓకే. కొన్నారా మీరు? కొన్నారా? ఈయనడానికి ఉందా? ఒక 3-4 రోజులు అయితుందా? ఒక 6-6 ఇస్తుందా? 6-6 లీటర్లు తొలచూరు. ఓకే, 5 ఇస్తుంది, పెట్టుకోవచ్చు 5. తొలచూరు పెద్ద 65 చెప్తున్నారు. ఇంకా 8 రోజులు అయితే డెలివరీ అవుతుంది. దీని తల్లి 88 లీటర్స్ ఇచ్చింది. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఎంత చెప్తారు అన్న? 50. ఎన్ని పాలు ఉన్నాయన్నా? 5. ఎన్ని రోజులు ఉంది? నేను నెల అవుతుంది. 50 చెప్తున్నారు. వచ్చి మాట్లాడుకుంటే ఇక తగ్గుతుంది. మార్కెట్ చాలా పెద్దది, చాలా మంది రైతులు ఇంకా అమ్మేవాళ్ళు చాలా మంది వచ్చి కొంటారు. రండి, దూరం దూరం నుంచి వచ్చి కొంటున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇంకా అడుగుదాము మనము. ప్రతి ఒక్కటి కాకుండా కొన్ని యావరేజ్ గా మీకు తెలిసేటట్టు అమ్ముదాము. 500 కవర్ చేయలేం కానీ వీడియోలో. అన్న ఎంత చెప్తున్నావు అన్న? ఎంత చెప్తున్నావు అన్న? 90. ఈనిందా? ఎంత ఇస్తుంది అన్న? పూటకి 8. పూటకి 8, 90 చెప్తున్నా. రేట్ల పరంగా చూసుకున్నట్లయితే పాల రేట్ అయితే తక్కువ ఉంది, కానీ ఆవుల రేట్లు మరి 2 మచ్గా ఉన్నాయి. ఇక్కడే కాదు, మొత్తం మీరు తమిళనాడు వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా, లేకుంటే బెంగళూరు వెళ్ళినా మీకు రేట్లు అయితే పెరిగినాయి. ఇప్పుడు అగ్రో ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఉన్నాయి. ఇంకా చూసుకుందాము. ఎంత చెప్తారు అన్న? 80. ఎంత ఉన్నాయన్న పాలు? 80 పూటకి 8. 80 చెప్తున్నారు పూటకి 8 లీటర్లు. 3-4 రోజులు అయింది డెలివరీ. ఇంకా చాలా పెద్ద మార్కెట్ ఉంది. అన్న వాళ్ళకి అడిగి తెలుసుకుందాము ఎన్నెన్ని ఉన్నాయింది అనేది. ఇక్కడ ఇంకొకటి ఉంది. నేను రైతుల దగ్గర అడుగుతున్నా, తెచ్చి అమ్మే వాళ్ళ దగ్గర కూడా అడుగుతా. ఎంత చెప్తారు అన్న? 90. ఈనిందా? తినలేదు. ఎన్ని రోజులు ఇస్తుంది అన్న? ఎంత ఇస్తుంది అన్న? ఇంటిదేనా? ఎంత ఇస్తుంది? పూటకి 20 లీటర్లు ఒక రోజు వింటారు. 18 నుంచి 20 లీటర్లు. ఇప్పుడు ఎన్ని అవుతా అన్న? 5. 4 ఇతలనే 20 లీటర్ ఇచ్చిందంటే 5 అవుతుంది. చెప్తారు అన్న ఇంకా తగ్గుతాయి మార్కెట్లలో. ఇది దేశీకి క్రాస్ అవు. ఇక్కడ ఇక్కడ ఉన్నాయి. ఇంకా అడుగుదాము. ఏం నుంచి ఉన్నాయన్న?
అన్న తెచ్చి అమ్ముతారు. ప్రతి వారం మా ఇక్కడ సరదా నగర్ లో ఉంటారు. ఇలా ఫామ్ దగ్గర వెళ్ళినా తీసుకోవచ్చు. అన్న పేరు అన్న? సత్యనారాయణ. సత్యనారాయణ అన్న, నీ నెంబర్ చెప్పన్నా ఒకసారి. 9848 24. ఓకే, మళ్ళీ 24 26 26. ఏ అడ్రస్ అన్న? ఫామ్ ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి సరదా నగర్ నుంచి. ఓకే, సాధన ఇక్కడ నుంచి ఒక 20 వస్తుంది. 20. ఓకే, 20 కిలోమీటర్లు. అంటే మీరు సాధన గారు వస్తే అక్కడ నుంచి లొకేషన్ కూడా పంపిస్తారు. ఏం చెప్తున్నావు అన్న రేట్లు? 80 ఎన్ని లీటర్లు అన్న? 10 లీటర్స్. పూటకు 10 20 లీటర్లు రోజుకి. ఏనిందా? ఓకే, ఇది 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 ఎంత చెప్తున్నావు? ఇది 75. 75 చెప్తున్నారు. ఓకే, ఇది ఎంత ఇస్తుంది అన్న? 9 లీటర్. 9 అన్ని ఎన్ని రోజులు ఒకటి ఇంతా? ఇది 15 రోజులు టైం ఉంది. 15 రోజులు. అది ఒక వారం పడుతుంది. అది అవి అది 75 జెర్సీ. అది జెర్సీ. ఓకే, ఎంత ఎన్ని లీటర్ ఇస్తుంది అది? 99. ఓకే, ఒక 2 లీటర్ తక్కువ పెట్టుకున్నాం మనము. అంటే మొత్తంలో 18-16 పైన అయితే ఇస్తాయి. కండిషన్ మంచిగా ఉన్నాయి. ఇక్కడ పక్కదన్న ఎంత అన్న? ఇది 65. ఎన్ని లీటర్లు అంటారు అన్న? ఏనిందా? ఓకే, యాదన్న సార్, ఇది ఇప్పు ఇది పెద్ద. ఇది 20 లీటర్లు ఆవు. 3 అయితే ఉంటుందా అన్న? 3 అయితే ఉంటుంది. 20 లీటర్లు. మీరు ఫామ్కి వెళ్ళి తీసుకోవచ్చు. వస్తూనే ఉంటాయి వారంలో వీళ్ళ దగ్గర 10-15 ఆవులు వస్తూనే ఉంటాయి, అమ్ముడుపోతూనే ఉంటాయి. స్క్రీన్ మ్యాన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. ఏమైనా ఉన్నా ఇక్కడ ఆల్రెడీ కొన్నారు, చెక్ చేసుకుంటున్నారు పాలు, చూసుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఉన్నాయి ఆవులు. ఏం చెప్తారు అన్న? 75 ఒకటే ఉందా? ఈనిందా? ఎప్పుడు ఈ వారం? ఎన్ని పాలు ఉన్నాయి? కుటకారున్నారు. ఓకే, పుట్టకారున ఇంటిదా? తెచ్చి అమ్ముతారు? తెచ్చాం. ఓకే, తెచ్చి అమ్మే వాళ్ళు. ఎక్కడ మీది? క్లాస్ కంపెట. ఓకే, చూసుకోవచ్చు. ఇట్లా మీకు 25 నుంచి 30 లీటర్లు ఒక రోజుకి ఇచ్చిన ఆవులు ఉంటాయి. ఇట్లా పెద్ద ఆవులు కావాలన్నా తీసుకోవచ్చు. ఇలాగే మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. 90-95 వేల పైన ఉంటాయి ఈ ఆవులు. నేను యావరేజ్గా చెప్పేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు శివరాజ్ అన్న. నమస్తే అన్న. ఏనిందా? ఎన్ని లీటర్లు ఉందా అన్న? 8. వీళ్ళ సరదానగరే. ఇక్కడ మార్కెట్ పక్కకు ఉంటుంది ఫాము. ఫామ్కి కూడా విజిట్ చేయొచ్చు. ఇక్కడ మార్కెట్లో కూడా వచ్చి అమ్ముతారు. ఎన్ని ఉన్నాయన్న ఇప్పుడు ఫామ్లో? 12 ఉన్నాయి. ఓకే, ఎన్ని లీటర్లు ఇస్తానన్నా? టైంకి ఇప్పుడు రెడీగా ఉంది. నేను నెంబర్ చెప్పాను ఒకసారి. 9505-9467-17. ఓకే, శివరాజ్ పేరు. కాంటాక్ట్ చేయండి ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఆవులు. ఇక్కడ సరదానగర్ పక్కకు ఉంటుంది ఫామ్ అన్నది. ఆల్రెడీ చాలా వీడియోస్ కూడా వేరే ఛానల్లో కూడా ఉన్నాయి, మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి అన్నవి. ఓకే, ఆవులు ఫామ్ దగ్గర ఇన్ని ఆవులకు పాలు చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. అవి ఆవులు ఉన్నాయా? ఓకే, ఇక్కడ ఉన్నాయన్ని శివరాజ్ అన్నది. ఇక్కడ ఉన్న ఆవులు చూడొచ్చు. ఇవన్నీ మీకు రేట్లు చూసుకున్నట్లయితే వీటివి పాలు మీరు మిల్కింగ్ చూసుకోవచ్చు. పాలు వీళ్ళ ఫామ్లో వెళ్ళి కూడా చూసుకోవచ్చు. మార్కెట్ అయితే చూడడానికి ఉండవు, జస్ట్ తీసుకోవాలి అంతే. నమస్తే అన్న. ఎన్ని ఉన్నాయన్న మొత్తం? 10 ఆవులు. ఈయన శివరాజ్ అన్న తమ్ముడు. ఆల్రెడీ నెంబర్ అయితే చెప్పినాం కదా. ఏం ఎన్ని లీటర్లు అదనేది? ఇది 10-10 సార్. 10-15 సార్. ఇది స్టార్టింగ్ రేంజ్ ఏముందన్న ఫామ్లో ఇప్పుడు? 85,000 స్టార్టింగ్ రేంజ్. ఓకే, దీని ఎంత నుంచి? 12 లీటర్ వరకు ఇచ్చారు. 12 పూటకి 7 లీటర్ నుంచి 12 లీటర్లు, అంటే 24 లీటర్లు ఒక రోజుకి. ఇది ఎంత ఇస్తుంది అన్న? ఇది 10-10 సార్. ఏం రేట్ చెప్తున్నారు? అడగమాలి. 1-10 ఇంకా ఇది నేను వీళ్ళు చెప్పే ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు, ఇందులో తగ్గుతుంది. ఈ మార్కెట్ అంటేనే, క్యాటిల్ మార్కెట్ అంటేనే వాళ్ళు ఒక 10-15 వేలు ఎక్కువ చెప్తారు. మనం తక్కువ చేసుకొని మాట్లాడుకోవచ్చు. ఇలానే ఉంటుంది ఏడుకు పోయినా. ఇది అన్న తర్వాత సెకండ్ లాక్టేషన్. ఓకే, 9-9 18 లీటర్లు. ఏం రేట్ చెప్తున్నావు అన్న? ఇది 1-5. ఓకే సార్. ఇది అన్న 8-9 వెళ్తాను. 8-9. ఓకే, ఏం రేట్ చెప్తున్నారు?
ఇది ఒకటే ప్యూర్ హెచ్ఎఫ్ లో అన్ని ఉన్నాయి. ప్యూర్ హెచ్ఎఫ్ ఉన్నాయి, ప్యూర్ హెచ్ఎఫ్ అంటే క్రాస్ ఉన్నాయి. కొన్ని ఓకే, కొన్ని ఎలాంటి కావాలి రైతులకు ఆ విధంగా? వారంలో ఎన్ని వస్తాయన్నా? ఇప్పుడు ఈ వారం 15 వచ్చినాయి. 15 ఐదు అమ్మిన ఇంటికాడ ఇప్పదండి. ఓకే, ఇది చెప్పానా? ఇది క్రాస్ హెచ్ఎఫ్ అన్న. క్రాస్ హెచ్ఎఫ్ పాలు చూసుకోవచ్చా ఫామ్ దగ్గర? ఫామ్ కోస్తే పాలు తీసుకో, ఇక్కడ ఉండదు మార్కెట్ ఇక్కడ అంటే చెప్పని రాదు. అవును, ఇది చెప్పనా? ఇది ఇది ఫస్ట్ ఇప్పుడు రెడీగా ఉంది. ఓకే, ఎయిడ్ పెట్టుకోవచ్చా? పాలు అయితే ఏడు కదా. ఓకే అన్న, ఇది చెప్పు, ఇది కొంచెం క్రాస్ కదా. ఇది ప్రజెంట్ 11 ఇస్తుంది. రెడీగా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఓకే, పాలు చూసి తీసుకోవచ్చు. ఓకే, ఎన్ని ఎన్ని రోజులు అయింది? నాలుగు పనులు. వారం అయితే, వారం అవుతుంది. 11 లీటర్ రెడీగా ఉన్నాయి అంటే 22 లీటర్లు చూపిస్తే ఓకే చూపెట్టిస్తా అంటున్నారు. ఓకే, నాలుగు పనుల మీద ఉంది. 11 ఓకే. ఒకసారి నేను నెంబర్ చెప్పాను మళ్ళీ 9948506635. ఈ నెంబర్కి రండి. ఇలాంటి ఆవులు మీకు ఈ 10 లీటర్ల పైన ఇచ్చే ఆవులు కావాలంటే ఇక్కడ రండి, వచ్చి మాట్లాడవచ్చు. పక్కనే ఉండాలి. అవును చెప్పిన, సరదా నగర్ తాకే ఉంటుంది, మార్కెట్ పక్కకి ఉంటుంది ఫాము. ఈ విధంగా ఉందనే మన ఉన్న డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ చేయండి అన్న, కాంటాక్ట్ చేసి మాట్లాడండి. అతీ అన్న, అది దేవసాయి. ఇప్పుడు వచ్చేది హెవీ సైజు, మొత్తం వీళ్ళ ఫామ్లోనే హెవీ సైజ్ ఇది. ఈ లోడ్లో, ఈ లోడ్లో మొత్తం హెవీ సైజ్ అన్న. ఓకే, ఇది చెప్పన్నా? 1.40. ఎన్ని పాలు? ఈయిందా? ఈయనలే. ఇంకా ఒక 20 డేస్, 20 డేస్లో 30 లీటర్స్ ఆవు, 15 లీటర్లు 145 చెప్తున్నాయి. ఫిక్స్డ్ కాదు, ఇంకా తగ్గుతుంది. కానీ ఆవు బ్యాక్ బ్యాక్ చూడండి, ఈ స్ట్రక్చర్ ఎంత పెద్దగా ఉందో. బ్యాక్ బోన్ ఇంకా అట్టర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు.